ఫర్ న్యూ డిషెస్ డిజర్ట్ షెఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నవరత్న పులావ్ చేసుకున్నాం. ఇట్స్ ఏ వెజిటబుల్ పులావ్. దీన్ని నవరత్నం ఎందుకన్నా అంటే దీంట్లో 9 రకాల ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి 9 రకాలు. సో రైస్, ఆనియన్ 2 కామన్. అది కాకుండా మనకి అంటే క్యాషినట్, కిస్మిస్, బీన్స్, తర్వాత గ్రీన్ పీస్, తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, ఇలాగ మొత్తం 9 రకాలు ఉంటాయి. సో దీంట్లో రైస్, ఆనియన్ 2 కంపల్సరీ. మిగతా ఏదైనా సరే మనం మార్చుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి మార్చుకోవచ్చు. అన్ని లేకపోయినా పర్వాలేదు, ఏదైనా వాటిని మిస్ అయినా ప్రాబ్లం లేదు. ఈరోజు నేను కూడా 1 or 2 ఐటమ్స్ మిస్ చేశాను. సో ఇది చాలా బాగుంటుంది. ఇది టోటల్గా గీలోనే ప్రిపేర్ అవుతుంది. మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. ఇక ఆనియన్ సన్నగా పొడవగా కట్ చేసుకుందాం. సో 2 నుంచి 3 ఆనియన్స్ తీసుకున్నాం. దీనికి 2 to 3 ఆనియన్స్. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. జాగ్రత్తగా కట్ చేయండి, చేతి ఎక్కువ వేసుకోవద్దు. దీని తర్వాత ఒక క్యారెట్ తీసుకుందాం. ఒక క్యారెట్ సరిపోతుంది పెద్ద సైజుది. దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుందాం దీన్ని. సో ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకుందాం. తీసుకుందాం, సీడ్స్ తీసేసి డీసీడ్ చేసుకొని దాన్ని, దీన్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుందాం. లోపల సీడ్స్ మొత్తం తీసేయండి. సో దీంతోపాటు కొద్దిగా బీన్స్, కొద్దిగా కార్న్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి అన్ని హోల్ గరం మసాలా వాడతాం మనం. దీన్ని పౌడర్ చేయం. ఓన్లీ ఒక నట్మెగ్ ఒక్కటే, మన జాజికాయ ఒక్కటే కొద్దిగా పౌడర్ చేస్తాం. మిగతాది అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గానే వేస్తాం, బ్లాక్ పెప్పర్ అన్ని. ఇది ఆనియన్స్ మనం సన్నగా పొడవగా కట్ చేసుకుని ఉంచుకున్నాం. తర్వాత గ్రీన్ పీస్, ఫ్రోజన్ గ్రీన్ పీస్ వాడుతున్నాను నేను. అండ్ క్యారెట్ మనం కట్ చేసుకుంచుకున్నాం, క్యారెట్. తర్వాత క్యాప్సికమ్, క్యాషియో నట్, గ్రీన్ చిల్లీ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం తీసుకున్నాం. అండ్ బాస్మతి రైస్, 4 కప్స్ ఆ బాస్మతి రైస్ తీసుకున్నాం. దీనికి ప్యూర్ ఘీ మాత్రమే వాడదాం. దీనికి దీన్ని కడాయి పెట్టుకొని కడాయిలోనేమో ఘీ వేసుకుందాం. దీన్ని మొత్తం ఘీతోనే ప్రిపేర్ చేస్తాం మనం. దీంట్లో అసలు ఆయిల్ వేయం. 3 to 4 స్పూన్స్ వరకు ఘీ పడుతుంది. ఇంకా తక్కువ అయితే తర్వాత కొద్దిగా వేసుకుందాం. నేను 4 స్పూన్స్ వేస్తున్నాను. సో ఘీ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా వేడెక్కగానే ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఘీ కొద్దిగా కాగింది. సో దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు దాంట్లో మనం మసాలాస్ అన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే మసాలా తలక ఫ్లేవర్ మొత్తం, ఫ్రాగ్రెన్స్ మొత్తం, జింజర్ గార్లిక్ తలక ఫ్లేవర్ మొత్తం అంతా కూడా ఘీలోకి వస్తుంది. తర్వాత అదే ఘీలో మనం రైస్ వేసి మనం ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు రైస్ ఏమో ఆ ఫ్లేవర్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఫ్రై అయింది. సో ఫస్ట్ మనం నట్మెగ్ని పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా, ఫస్ట్ నట్మెగ్ పౌడర్ వేసుకుందాం దీంట్లో. దాని తర్వాత మనం హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకుందాం. దీంట్లో ఒక ఎలైచి తర్వాత వేస్తాం, కిస్మిస్ తర్వాత వేస్తాం. మిగతావన్నీ కూడా ముందు వేసేసుకోవచ్చు. ఎలైచి ఏమవుతుందంటే పేలుతుంది, ఎక్కువసేపు ఉంచకూడదు. కిస్మిస్ మెల్లిగా వేస్తే వేగంగా మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ వేగే లోపలే మాడిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి 2 తర్వాత వేసుకుంటాం. ఇది లైట్గా ఫ్రై చేసుకొని మాడకుండా కొద్దిగా వేగనిచ్చి, ఎలైచి ఇందాక వెళ్ళేది కదా, ఎలైచి వేసేద్దాం. దాని తర్వాత క్యాషినట్ కూడా వేసుకొని క్యాషినట్ కొద్దిగా వేపుదాం. క్యాషినట్ వేగడం కొద్ది టైం తీసుకుంటుంది కదా. క్యాషినట్ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే పర్వాలేదు, ఇంకా టేస్ట్ బాగుంటుంది.
నేను కొద్దిగా వేసాను. ఇప్పుడు మనం ఇందాక కిస్మిస్ ఉంచుకున్నాం కదా, ఆ కిస్మిస్ కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇంకా కాసినట్టు కొద్దిగా వేగింది, గ్రీన్ చిల్లీ వేసుకుందాం. గ్రీన్ చిల్లీని కూడా కొద్దిగా వేగనిద్దాం. సో ఇది ఆల్మోస్ట్ ఎగిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. అవి వేసేసి దాంతోపాటు ఫ్రై చేద్దాం. ఆనియన్ బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలి దీన్ని. సో ఘీలో మొత్తం ఆనియన్స్ వేగితే టేస్ట్ వస్తుంది. దీనికి స్లో కుకింగ్లో టైం తీసుకోండి. టైం తీసుకుని బాగా వేపండి. కొద్దిగా సాల్ట్ వేస్తాను మాయిశ్చర్ బయటికి ఫాస్ట్గా రావడం కోసం. క్యారెట్ గ్రీన్ పీస్ కూడా వేసేసుకున్నాం. క్యాప్సికమ్ కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవచ్చు క్యాప్సికమ్. రైస్ కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేసుకుందాం క్యాప్సికమ్. ఇది బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసేసుకున్నాం. రైస్ని కడగకుండా యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం రైస్. ఇది ఎందుకంటే దీంట్లో కడిగితే బాస్మతి రైస్ మళ్ళీ ముక్కలు అవ్వకూడదు దీన్ని. ఇక బాగా ఎక్కువసేపు వేపుతాం దీన్ని. రైస్ మొత్తం ఘీ అంతా కూడా రైస్ అబ్జార్బ్ చేయాలి. మసాలాస్ ఫ్లేవర్స్ మొత్తం రైస్ అబ్జార్బ్ చేయాలి. అందుకని రైస్ని బాగా వేపుతాం. కడిగిన తర్వాత వేపితే మీకు క్రిస్పీనెస్ రాదు. అందుకని బియ్యం కడగకుండా వేయండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. రైస్ స్లోగా ఎక్కువసేపు వేపండి, గాబరా పడకొద్దు. దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది. పూర్తిగా రైస్ ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. రైస్ ట్రాన్స్పరెంట్ అయ్యి మొత్తం అందులో ఘీ కనిపించాలి రైస్లో. సో దీనికి ఆయిల్ లూజ్ అవుట్ అయిన వరకు బాగా వేపుకోవాలి. ఇది ఎర్రగా వేయాలి, బాగా ఎర్రగా. సో మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోద్ది రైస్. ట్రాన్స్పరెంట్ అయినంత వరకు వేయాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక కట్ చేసి ఉంచుకున్నాం కదా క్యాప్సికమ్, అది దీన్ని లాస్ట్లో వేస్తాం. ఎందుకంటే క్యాప్సికమ్ ముందు వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది, అందుకని లాస్ట్లో వేస్తున్నాం క్యాప్సికమ్. సో ఇది 5 మినిట్స్ వేగింది బాగానే. సో ఆయిల్ లూజ్ అవుట్ అవుతుంది, ఘీ అంతా బయటకు వస్తుంది. సో బాగా వేగిపోయింది. సో దీంట్లో మనం ముందుగా మరిగించి ఉంచుకున్న నీళ్ళు ఉన్నాయి వాటర్ 2వ స్టవ్ మీద, దాన్ని దీంట్లో పోసి కలుపుకుందాం. ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను నేను, పర్ఫెక్ట్గా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేద్దాం. సరిపోతుంది. ఒకసారి కలిపి దీన్ని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించి దాని తర్వాత లోలో పెట్టుకుంటాం. లిడ్ క్లోజ్ చేస్తాం. సో అది రెడీ అయిపోయింది. దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. తీసుకుని టేస్ట్ చేద్దాం. వెరీ నైస్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది చాలా బాగుంటుంది డిష్. ఇట్స్ వెరీ టేస్టీ. దీన్ని మీరు నాన్ వెజ్ కర్రీస్తో తినొచ్చు, వెజ్ కర్రీస్తో తినొచ్చు, లేదంటే ఇది లేకపోతే ఓన్లీ కచంబార్ ఆనియన్ విత్ కర్డ్ కచంబార్ చేసుకొని దాంతో కూడా తినొచ్చు. సో ఏదైనా సరే మీకు ఇందులో దేంతో తిన్నా సరే బాగుంటుంది ఇది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.